ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లవర్ గార్డెనింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ మీకు ఒక మీ గార్డెన్లో ఉండవలసిన ఒక వైన్ వెరైటీ గురించి చెప్తాను. ఇదే అది మొన్న మీరు అడిగారు కదా లైవ్లో మీ పక్కనున్న ప్లాంట్ ఏంటి అని. యాక్చువల్లీ ఇది వీడియో తీసే ఉద్దేశం అయితే లేదు, సరే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకుంటే, అంటే ఇది ఇప్పుడు తెచ్చుకుని మనం రెడీ చేసుకుంటే ఇంకొక నెల రెండు నెలల నుంచి ఇంకా బాగా బ్లూమ్స్ అవి స్టార్ట్ అవుతాయి వీటికి. సో మన ప్లాంట్ మన వెదర్కి మన వాటికి అడ్జస్ట్ అయ్యి బ్లూమింగ్ ఆ సీజన్ కల్లా మీరు రెడీ చేసుకోవచ్చు అని నేను దీనికి ఎక్కువ బ్లూమ్స్ లేకుండా ఇంట్రెస్టింగ్గా లేకపోయినా కూడా ఈ వీడియో చేస్తాను. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాకే ఈ వైన్ పేరు మాండివిల్లా అంటారు, మాండివిల్లే. దీంట్లో చాలా కలర్స్ దొరుకుతాయి. నేను ఆల్రెడీ ఇది పెంచాను, రెడ్ ఉంటుంది, డార్క్ రెడ్ ఉంటుంది, లైట్ ఆర్ పింక్, వైట్. వైట్ అయితే అసలు ఆకు కనపడకుండా ఫుల్ పువ్వులతో నిండిపోయి ఉండేది. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ మాట. సో మీరు కూడా పెంచండి, బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. ఓకే, ఈ ప్లాంట్ కేర్ గురించి మనం తెలుసుకోవాలి. ప్లాంట్ మనం పెంచుకునేటప్పుడు మనకి ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి అవసరమైన లైట్. ఓకే, సో ఇది ఎలాంటి ప్లేస్లో పెట్టాలంటే మీరు మీలో చాలామంది అడుగుతున్నారు. ఎక్కువ ఎండ లేని బాల్కనీస్లో పెంచుకునే పూల మొక్కలు కానీ మొక్కలు చెప్పమని. సో ఇది మీకు పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎండ వచ్చి మధ్యాహ్నం నుంచి షేడ్ ఉండే ప్లేసుల్లో అయితే ఇది బాగా థ్రైవ్ అవుతుంది. అంటే దీనికి కంప్లీట్గా ఎండలో నుంచో పెడితే అది టాలరేట్ చేయలేదన్నమాట. అంటే టు సమ్ మార్నింగ్ ఫిల్టర్డ్ సన్ రేస్ కానీ సన్ లైట్ అంటాం కదా, అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వచ్చేది సరిపోతుంది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వచ్చే మూడింటికి నాలుగింటి ఎండ్ ఉండొచ్చు సరే, అది తట్టుకోలేదు. సో అలాగా షేడ్ తగిలే ప్లేసులు కానీ బాల్కనీల కింద కానీ లేకపోతే మీ అపార్ట్మెంట్స్లో ఒక పూట ఎండ తగులు చూసారా, సో అలాంటి దాంట్లో పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాట్ సైజ్. దీనికి పాట్ మరీ పెద్దదే ఉండకూడదు, మరీ చిన్నదే ఉండదు. చిన్నదంటే రూట్స్ అది డెవలప్మెంట్ ఉండదు, సో ఇరుకు పాట్స్ నచ్చవు. అలాగే పెద్ద పాట్స్లో పెట్టేసాం అనుకో, మన అది చాలా బాగా సర్వైవ్ అవి ఎన్నో సంవత్సరాలు ఉండాలి అలా ఎలాగని. అప్పుడు ఏంటంటే ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ కదా, సో దీని మెయిన్ ఫంక్షన్ మనం ఎందుకు పెట్టుకుంటున్నాం, పువ్వులు పూయటానికి. సో అప్పుడు అది ఏం చేస్తుంది, ఈ పువ్వులు పూయటం మీద ఎనర్జీ డైవర్ట్ చేయకుండా ఈ రూట్ సిస్టమ్ని, అంటే దాని బోల్డ్ ప్లేస్ ఉంది కదా మరి పెద్ద పాట్లో, అదంతా దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటానికి రూట్ డెవలప్మెంట్ మీద వెళ్ళిపోద్ది. సో ప్రాపర్ సైజ్ ఆఫ్ ద పాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. అంటే సరైన సైజ్ మాట, చిన్నది కాదు పెద్దది కాకుండా ఉన్న పాట్. నేను ఏంటి అడ్వైస్ చేస్తానంటే, మీరు అంటే ఫస్ట్ టైం గ్రోవర్స్ అయితే మనం, నేను ఆల్రెడీ గ్రో చేశాను, ఫస్ట్ టైం గ్రోవర్స్ అయితే మాత్రం మీరు నర్సరీ నుంచి కొన్నప్పుడు మీకు వాడు పాట్తో సహా ఇస్తాడు. సో దాన్ని మీరు అసలు డిస్టర్బ్ చేయద్దు. ఓకే, వన్ ఇయర్ తర్వాత మీకు అది రూట్స్ కంపాక్ట్ అయిపోయినాయి, రూట్స్ ఐ మీన్ పాట్ మార్చాలి అనుకున్నప్పుడు అప్పుడు మీరు షిఫ్ట్ చేయాలి నా అడ్వైజ్ అయితే. ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్, ఎలా పడితే అలాగా మనం రీపాట్ అది మిగిలిన మొక్కల్లా చేసుకుంటే సర్వైవ్ అవ్వదు. మీరు రీపాట్ చేసుకున్నప్పుడు సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే కోకో పీట్, సాండ్, అండ్ కంపోస్ట్ మనం చేసుకున్నట్టే. అడిషనల్గా దానికి ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ రూట్స్ అవి రాట్ అయిపోయి కుళ్ళిపోయి చచ్చిపోయే అవకాశం ఉంది. సో కొంచెం ఇసుక కానీ లేకపోతే ఇసుకలోనే ఇంకా కొంచెం బరకగా ఉంటచ్చు సార్, ఇంకా కొంచెం పెద్ద సైజు రాళ్ళు అంటే గ్రావెల్ అంటాం కదా, సో అది మన సాయిల్ మిక్స్లో ఉండేటట్టు ఈక్వల్ పార్ట్స్ తీసుకుంటే సరిపోతుంది. వాటరింగ్ విషయానికి వస్తే దీనికి ఎప్పుడు అలాగ ఆ మాయిశ్చర్ లెవెల్ మనం మెయింటైన్ చేస్తూనే ఉండాలి. చూడండి తేమగా ఉంది కానీ ఓరికే నీళ్ళు బంక బంకలాగా అంటుకునేదట్టు సాగీగా ఉండకూడదు. మాయిశ్చర్ రిటెన్షన్ అనేది ఉండాలి, అంటే సాయిల్ మాయిస్చర్గానే ఉండాలి. తర్వాత ఇవి వైన్స్ అన్నాం కదా, క్రీపీ వైన్స్, అంటే వీటికి ఏమైనా సపోర్ట్ ఉంటే చక్కగా అలా అల్లుకుపోతూ ఉంటుంది. సో మీకు వాళ్ళు
మీకు పాట్తో వచ్చినప్పుడే ఇలాగ ఏమన్నా ట్రెల్లెస్ లాగా కట్టి, సపోర్ట్లు కర్రలు కానీ లేకపోతే ట్రెల్లెస్లు లాంటివి ఉంటాయి కదా, అవి వాటితో పాటు అరేంజ్ చేస్తాడు. మీరు కావాలంటే దీన్ని ఎక్కడికన్నా పాకించుకోవచ్చు, ఇలా పందిర్లకి అలాగా అలా అని ఎండలో పెట్టుకోండి. షేడ్లో ఉంచి పాకించుకుంటూ నీడలో పాకేటట్టు మీరు అరేంజ్ చేసుకోవాలి. లేకపోతే మనం వీటికి ఇలాగ ఇంకొక పుల్లో లేకపోతే ట్రెల్లిసుల మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ఈ వీటికి ఇప్పుడు ఇవి మూడో నాలుగు ఉన్నాయి కదా, ఇలాగ మళ్ళీ ఇక్కడ కర్ర కట్టుకుని ఎక్స్టెండ్ చేసుకోవటము ఎలాగ. సో ఇవి అలా వదిలేయకుండా అవి పాకటానికి వాటికి మనం స్పేస్ కల్పిస్తూ ఉంటే అవి చక్కగా అల్లుకుని స్పీడ్గా గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫర్టిలైజింగ్ విషయానికి వస్తే కంపోస్ట్, మనం కంపోస్ట్లు అవి ఎక్కువ ఇస్తూ ఉండి లేకపోతే ఒక లేయర్ లాగా ఒక మల్చ్ లాగా మనం కంపోస్ట్లు అవి యాడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇలాగ ఫ్లవరింగ్ అది బాగా విగరస్గా ఉన్నప్పుడు మనకి ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఎక్కువ ఉండే పూలకి పూయటానికి మనకు అవసరమైన ఫాస్ఫరస్ అండ్ పొటాషియం రిచ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే వాటికి ఎక్కువ ఎనర్జీ కావాలన్నమాట. పువ్వులు పూసేటప్పుడు ఎనర్జీ ఎక్కువ కావాలి కాబట్టి వాటిని వాటికి అవసరాలు తగ్గట్టు ఫర్టిలైజ్ చేస్తూ ఉంటే అంత ఈక్వల్గా మనం వాటి అవి పూలతో రివార్డ్ చేస్తుంటమాట. మీరు నమ్మరు, ఇది కరెక్ట్ బ్లూమింగ్ సీజన్ అప్పుడు మనకు ఒక ఆకు కూడా కనపడకుండా ఈ పువ్వులతోనే ఇలాగ మొత్తం అంతా కప్పేసి పోస్తాయి. ఓకే, సో ఫర్టిలైజింగ్ కూడా వీటికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వచ్చే డిజీజెస్ కానీ పెస్టల్ విషయానికి వస్తే, డిజీజెస్ అంటే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు బాగా ఆకులు అవి పెరిగిపోయి ఎయిర్ ఫ్లోకి సర్క్యులేట్ అవ్వడానికి వాటికి ఖాళీ లేకుండా ఉన్నప్పుడు మామూలుగా, లేకపోతే వాతావరణంలో మాయిశ్చర్ కానీ ఇలాగ మబ్బు మబ్బుగా వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ మిగిలిన మొక్కల్లోనే వస్తూ ఉంటాయి. సో అది అది రేర్గా అంత ఎక్కువ కూడా రావు. సో అది ఒక ఛాన్స్ ఉంది ఫంగస్ ఇన్ఫెక్షన్స్కి. దెన్ పెస్ట్లు అంటే వీటిని ఎక్కువ ఇరిటేట్ చేసే కీటకాలు కానీ పురుగుల విషయానికి వస్తే ఎఫిడ్స్, మిల్లీ బగ్స్, స్కేల్స్, తర్వాత మిగిలిన వాటిల్లోనే స్పైడర్ మైట్స్, ఇవి ఎప్పుడన్నా మనకి ఈ ఆకులు వెనకాల కనపడుతూ ఉంటాయి. మిగిలిన మొక్కలకి ఎలా కనపడితే అలాగే, లేకపోతే మన ఆకులు డీఫామ్ అవుతాయి అంటే షేప్ మారిపోయినట్టు ముడుచుకున్నట్టు ఉంటే చెక్ చేసుకుంటాం కదా. సో అలా ఎప్పుడన్నా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఎఫెక్ట్స్ అవి కనపడితే ఏం లేదు, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనం చేత్తో తీసేస్తాం కదా. సో అలాగే వీటికి కూడా చేత్తో రిమూవ్ చేసేయండి. తర్వాత లేకపోతే కొంచెం ఫోర్స్గా వాటర్ స్ప్రే చేసినా సరిపోతుంది, ఆరల్స్ నీమ్ ఆయిల్ కానీ లేకపోతే మనం చేసుకుంటున్నాం కదా పెస్టిసైడ్స్, అవి స్ప్రే చేయొచ్చు. అండ్ అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవి ఎప్పుడు ఎఫెక్ట్ చేస్తాయంటే మొక్క వీక్గా ఉన్నప్పుడే. మొక్క హెల్దీగా బాగా గ్రోయింగ్ కండిషన్స్ అయ్యి బాడీ ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు ఏవి అటాక్ చేయవు. ఎప్పుడైతే మొక్క వీక్గా ఉందో అంటే నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా కూడా ఒక్కోసారి వాటర్ మనం ఇచ్చే వాటర్ కూడా సరిగ్గా వాటర్ చేయకపోయినా సరే ఈ మిల్లీ బగ్స్ ఫిడ్స్ లాంటివి అటాక్ చేస్తాయన్నమాట. సో ఇంకా అప్పుడు మొక్కలు గివప్ చేసేస్తాయి, వాటిల్ని ప్రొటెక్ట్ చేసుకోలేవు అన్నమాట. ఈ తీగలు ఉన్నాయి కదా, ఆ తీగల్ని మనం టిప్స్ పించ్ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగా గుబురుగా వస్తాయి అండ్ ప్లాంట్ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. చూసాం కదా మనం మాండివిల్లాస్ని పెంచుకోవడానికి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటో. మీరు కూడా తెచ్చుకోండి, చాలా అందమైన ప్లాంట్స్. మన గార్డెన్లో మస్ట్గా ఉండవలసిన ఒక ఫ్లవరింగ్ వైన్ అని నేను చెప్తాను. అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పాలి. 4 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నప్పుడే ఇది 500 అలాగా తీసుకున్నాను. ఇప్పుడు 380 సిఎంఆర్లో దొరుకుతుంది వైజాగ్లో ఉన్న వాళ్ళు. అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్ పేజ్ మ్యాడ్ గార్డెనర్లో ఫాలో అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్స్లో ఉంటాయి. అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.